ఒకవైపు అమెరికా కెనడా మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించే దశకు వచ్చినప్పుడు ఈరోజు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ ఓవరాల్ అంశం మీద స్పందిస్తూ మాట్లాడిన మాటల మీద జాతీయ స్థాయిలో కూడా అమెరికా కూడా ఈ వివాదం మధ్యలోకి మెల్లగా ఎంటర్ అవుతుందా అనే చర్చలు అనేటివి స్టార్ట్ అయ్యాయి. బట్ మనం ఫస్ట్ నుంచి ఈ అంశాన్ని గమనించుకుంటూ వచ్చిన అమెరికా చరిత్ర మిత్రులతో కూడా ఎలా ఉంటుందో మనం కనుక చరిత్ర పుస్తకాల్లో చదువుకుంటూ వచ్చిన చాలా స్పష్టంగానే అర్థమవుతుంది అమెరికా ఏమి ఆల్ ఆఫ్ ది సడన్ ఈ ఇష్యూలకి ఏమి ఎంటర్ అవ్వట్లేదు. ఫస్ట్ నుండి కూడా చాలా కన్వీనియంట్గా అండ్ మోర్ ఓవర్ అమెరికా మద్దతుతోనే కెనడా భారత్తో ఈ విధంగా కయ్యానికి కాలు దువ్వినా కూడా ఆశ్చర్యం లేదు అనిపిస్తుంది. మీరు ఈవెన్ గత ఏడాది కదా 2023 జూన్లో భారత్ ఖలిస్తాన్ ఉగ్రవాదిగా ముద్ర వేసినటువంటి నిజ్జర్ హత్య జరిగింది కెనడాలో. సో మా భూభాగంలో జరిగిన ఈ హత్య మా పౌరుని మీద జరిగినటువంటి హత్య ఏదైతే ఉంటుందో దీనికి భారత ఏజెంట్ల సహకారం ఉంది అని ఆ దేశ పార్లమెంట్లోనే వ్యాఖ్యలు చేశారు కెనడా ప్రధాని ట్రూడో. కెనడా పార్లమెంట్లోనే కామెంట్ చేశారు ఆయన. అవి ముదురుతూ ఏకంగా భారత ఏజెంట్లు భారత అధికారులు అని చెప్పి చెబుతూ వస్తూ ఉన్నారు. అవి ముదిరి ఇప్పటికీ పాకానబడ్డాయి. తాజాగా పర్సన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని భారత కెనడాలో ఉన్న భారత హై కమిషనరు మిగతా దౌత్య సిబ్బంది అందరినీ ప్రస్తావించుకుంటూ పర్సన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నారు నిజ్జర్ హత్యలు. పర్సన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే నేరంతో వాళ్లకు సంబంధం ఉంది లేదా నేరానికి సంబంధించిన సమాచారం వాళ్లకు తెలుసు అని ఏకంగా తన హై కమిషనర్ మీదనే ఈ విధమైన వ్యాఖ్యలు చేసేసరికి భారత్ అంతే ధీటుగా ప్రతిస్పందించింది. ఇక్కడ ఉన్నటువంటి భారత్లో ఉన్న కెనడా హై కమిషనర్కు సమన్లు ఇచ్చే వివరణ అడిగారు. సో దాని మీద మరింత తీవ్రంగా స్పందించిన కెనడా ఏం చేసింది, అక్కడ ఉన్నటువంటి మన హై కమిషనర్ను దౌత్య సిబ్బందిని వాళ్ళు బహిష్కరించారు, ఇండియా కూడా ఇక్కడ ఉన్న కెనడా హై కమిషనర్ను దౌత్య సిబ్బందిని బహిష్కరించారు. సో మన హై కమిషనర్ను సంజీవ్ కుమార్ వర్మని ఇక్కడికి రప్పించేస్తుంటే కెనడా హై కమిషనర్ 19వ తేదీలోగా భారతదేశం బదిలి వెళ్ళిపోవాలి దౌత్య సిబ్బంది అని చెప్పి భారత్ కూడా ఆల్టిమేటం ఇచ్చేసింది. ఈ సంబంధాలు యాక్చువల్గా ముదురుతూ వస్తూ ఉన్నాయి. మనం కనుక గమనిస్తే చరిత్ర చదువుకున్న ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత ఒక పాశ్చాత్య దేశంతో భారత్ ఈ స్థాయిలో వైరం ఇంతకుముందు ఎప్పుడూ లేదు. అమెరికా నేతృత్వంలోని ఈ పాశ్చాత్య దేశాల్లో ఏ దేశంతో కూడా భారత్ వైరం ఈ స్థాయిలో లేదు. ఇప్పుడు కెనడాతోనే ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత ఫస్ట్ టైం, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ఫస్ట్ టైం. ఇక్కడ ఇంకా ఆసక్తికరం ఏంటి, అమెరికాకు కెనడాకు చాలా దగ్గర సన్నిహిత సంబంధాలు ఉంటాయి, కెనడాకు అమెరికాతో సన్నిహిత సైనిక సంబంధాలు ఉంటాయి. అండ్ అమెరికాకు తెలిసే కెనడా ఈ పని చేసుకుంటూ వస్తుందా అనే దానికి కూడా అటువంటి అనుమానాలు కూడా భారత్కు లేకుండా ఉంటాయని చెప్పి మనం అనుకునే ఆస్కారం లేదు. కారణం ఎందుకని, ఎప్పుడైతే జస్టిస్ ట్రూడో కెనడా పార్లమెంట్లోనే భారత అధికారులు భారత దౌత్యవేత్తలు భారత ఏజెంట్లు ఇప్పుడైతే ఏకంగా మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్దికి హత్య కేసులో ఉన్న బిష్ణోయ్ గ్యాంగ్ ఎవరైతే ఉంటారో ఆ గ్యాంగ్తో కలిసి భారత అధికారులు ఏజెంట్లు కెనడాలో పనిచేస్తున్నారు అని చెప్పి అన్న తీవ్ర వ్యాఖ్యలు కూడా వీళ్ళు చేశారు. సో భారత ప్రమేయం గురించి కెనడా ప్రధాని పదే పదే మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ చర్చ ఆ దేశ పార్లమెంట్లోనే జరిగినప్పుడు అదే టైంలోనే అమెరికాలో ఉన్నటువంటి సిక్కు అక్కడ అమెరికన్ పౌరుడు అమెరికన్ న్యాయవాది ఖలిస్తానే మద్దతుదారుడు పన్ను ఉంటారు కదా, పన్ను మీద అమెరికాలో హత్యాయత్నం జరిగింది. ఆ హత్యాయత్నం కేసులో నిఖిల్ గుప్తా అనే భారతీయ పౌరుణ్ణి అమెరికన్ ఫెడరల్ కోర్టు నిందితుడిగా చేర్చింది. ఇదంతా కన్వీనియంట్గా చేసుకుంటూ వస్తూ ఉన్నట్టున్నారు. నిందితుడిగా చేర్చింది, మీరు గమనించండి, నిందితుడిగా చేర్చిన తర్వాత పన్ను ఏం చేశారు, భారతదేశానికి సంబంధించిన కొందరు అధికారుల మీద సివిల్ కేసులు వేశారు అమెరికాలో. అందులో మన భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మీద కూడా వేశారు. అది ఎంత సీరియస్గా నడుస్తుంది అంటే మొన్న ఐక్యరాజ్య సమితి వార్షిక సమావేశం జరిగితే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారితో పాటు అక్కడికి వెళ్లాల్సినటువంటి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అసలు అక్కడికి అమెరికా కూడా వెళ్ళలేదు. ఆయన అక్కడ ఉన్నటువంటి పన్ను కేసులు వేశారు. సో మధ్యలో అమెరికా కూడా చిన్నగా బెదిరిస్తూ ఉంది.
భారత్ తో సంబంధాలు పెంపొందించుకుంటామని చెబుతూనే అమెరికా కూడా ఈరోజు కూడా చూడండి, అమెరికా విదేశాంగ ప్రతినిధి చేసినటువంటి వ్యాఖ్యలు, కెనడా చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవి, భారతదేశం విచారణకు సహకరించి తీరాల్సిందే అన్నారు. కెనడా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు, చాలా తీవ్రం వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు. సో భారత్ సహకరించి తీరాల్సిందే అంటూ ఉన్నారు. దీని మీద భారత్ ఎలా స్పందిస్తుంది అన్నది కూడా చూడాలి. సో ఇక్కడ పైపెచ్చు సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత భారతదేశం ఈ అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలతో మెల్లగా సంబంధాలు బలోపేతం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. రాజకీయపరమైన సంబంధాలే కాకుండా వాణిజ్యపరమైన సంబంధాలే కాకుండా ఆర్థిక పరమైన సంబంధాలు కూడా పటిష్టం చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి కూడా G7 దేశాలతో కానీ, నాటో దేశాలతో కానీ. అయితే ఇప్పుడు ఆశ్చర్యం, అంటే ఆశ్చర్యం అని అంటే కెనడా కాలు దూవుతుంది, ఎవరి మద్దతు దూవుతుందో అర్థం కావట్లేదు. ప్రత్యేక ఖలిస్తాన్ ఈ ఉద్యమానికి కెనడాలో ఉన్నటువంటి సిక్కులు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు. సో మేము ఉగ్రవాదులుగా ప్రకటించిన వాళ్ళకు కూడా కెనడా ఫ్రీగా వదిలేసి వాళ్ళని ప్రత్యేక ఖలిస్తాన్ని ఉద్యమాన్ని ఎగదోయడం కోసం సహకరిస్తుంది అంటే అది భారత్. మా దేశంలో పౌరుల గొంతుని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేయము అంటే అది కెనడా. అక్కడి నుంచి మొదలవుతూ వచ్చింది. కెనడాలో ఉన్నటువంటి సిక్కు పౌరులను, కెనడాలో ఉన్నటువంటి ఉద్యమకారులను, హక్కుల కార్యకర్తలను భారత్ అధికారులు కిడ్నాప్ చేస్తున్నారు, హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని కెనడా అధికారులు బహిరంగంగానే విమర్శలు ఎక్కువ పెట్టేశారు భారత్ మీద. దీని మీద భారత్ చాలా తీవ్రంగా స్పందించుకుంటూ వస్తూ ఉంది దీని మీద. కానీ అమెరికా మాత్రం మెల్లగా కెనడాకి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నట్టుంది. బట్ ఇక్కడ G7లో అయినా, నాటో దేశాల కూటమిలో అయినా కెనడా ఉంది. ఆ దేశాలతో సంబంధాలను భారత్ మెల్లగా బలోపేతం చేసుకుంటూ వస్తుంటే రాజకీయంగా, ఆర్థికంగా, వాణిజ్యపరంగా. కానీ ఇప్పుడు ఇవన్నీ కనుక కాసేంత ఆటంకం కలుగుతాయా అని అంటే భారత నాయకత్వం దీన్ని ఏ విధంగా పరిష్కరిస్తుంది అని అయితే ఆసక్తిగా గమనించాల్సిన విషయమే, చాలా ఆసక్తిగా గమనించాల్సిన విషయమే. అండ్ మోరోవర్ ఇక్కడ అమెరికా కూడా, మీరు చరిత్ర చూసండి, ఎప్పుడైనా చదివారా, చదివింటే మీకు కాసేంత అంటే ఏమైనా ఐడియా ఉంటే, అవగాహన ఉంటే తెలుస్తుంది. అమెరికా చాలా గేమ్ ప్లే చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కాదు, మీరు సౌదీ అరేబియాతో జగ్గార ఒప్పందం జరిగిన ఆ 5 దశాబ్దాల కింద జరిగిన ఆ ఒప్పందానికి ముందు చూడండి, తర్వాత చూడండి. ప్రపంచంలో వివిధ మిత్ర దేశాలతో కూడా అమెరికా మిత్రుల్లో కూడా చిన్నగా పక్కన పెడుతూ ఉంటారు. మళ్ళీ దగ్గరికి తీసుకోవాలి అంటే ఇంకేదైనా పెద్ద పెద్ద ఒప్పందాలకు అగ్రిమెంట్లు కుదుర్చుకోవడం అని చెప్పి దాన్ని ముందుకొచ్చి పెద్ద పెద్ద అగ్రిమెంట్లకు ఒప్పందాలు కుదుర్చుకో, పెద్ద పెద్ద ఒప్పందాలు చేసుకొని అగ్రిమెంట్లు కుదుర్చుకొని మళ్ళీ దగ్గరకు తీసుకుంటూ ఉంటారు. ఈ రకమైనటువంటి రాజకీయం కూడా అమెరికా చేస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు భారత్ విషయంలో కెనడా ఈ స్థాయిలో కాలు దువ్వడానికి ఎవరి సహకారం ఉందో తెలియట్లేదు. బట్ మధ్యలో అమెరికా మాత్రం సన్నాయి నొక్కులైతే నొక్కుతూ ఉంది. బట్ కెనడా భారత్ మధ్య సయోధ్య సాధ్యమేనా, మళ్ళీ సంబంధాలు ఎస్టాబ్లిష్మెంట్ సాధ్యమేనా అంటే 2025లో కెనడాలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి ఆ ఎన్నికల్లో ట్రూడో దిగిపోయి కొత్త ప్రభుత్వం వస్తే మళ్ళీ భారత్తో సంబంధాలు సాధ్యమేనే అంచనాలు అయితే ఉన్నాయి. ఏం జరగబోతుందో చూడాలి. ఒకనొక దశలో కెనడా అమెరికా సారీ భారత్ మీద ఆంక్షలు విధించే దిశగా కనుక ఆలోచన చేస్తుంది అని కొన్ని అంతర్జాతీయ పత్రికలు రాసుకుంటూ వస్తుంది. ఇది చాలా తీవ్రమైన అంశమే. మరి భారత నాయకత్వం ఏ విధంగా వీటికి పొలిస్టాప్ పెడుతుంది, కెనడాతో ఉన్న సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుంది, డెఫినెట్లీ చూడాల్సిన అంశమే.